ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఫామ్ అనేది స్టార్ట్ చేసాం కదండి, ఆ ఫామ్ అప్డేట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అనేది ఈ ఫీజర్ బాక్స్లో ఏంటంటే ఫీచర్స్ అనేవి బీడింగ్ అయితే ఉన్నాయండి, ఫ్యాన్సీ కప్పీస్ అనేది బీడింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ బాక్స్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏ ఫీచర్స్ అనేవి మనం సేలింగ్కి అయితే పెడుతున్నాం, నెక్స్ట్ అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను మీకు. అనేది ఈ బరక మనం కట్టడానికి కారణం ఏంటంటే ఎండాకాలం కదండి, ఎండలు అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అనేది ఎండలు అనేది ఫీచర్స్ మీద తగలకూడదని చెప్పేసి మనం అనేది బరక అయితే కప్పడం జరిగింది. ఇప్పుడైతే బరకం అయితే తీసేసాను, ఇప్పుడు ఎందులో ఏంటంటే ఏ బీడింగ్ పెట్టడం మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అనేది మన దగ్గర ఫ్యాన్సీ కప్పీస్తో పాటు మిక్సిడ్ కప్పీస్ ఉంటాయండి, కానీ సేలింగ్కి అయితే కాదు, ఎక్వేరియం షాప్స్కి అనేది మనం ఇస్తూ ఉంటాం అండి, మనం తెలిసిన ఎక్వేరియం షాప్స్కి అనేది. ఇప్పుడు ఎందరో అయితే ఫ్యాన్సీ కప్పీస్ కాకుండానే మిక్సిడ్ కప్పీస్ అయితే ఉంటాయంటే అన్ని కలర్స్ కలిపి ఉంటాయి. ఈ బేబీస్ అన్నీ కూడా అయ్యాయి, లాడ్స్లో అయితే బేబీస్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా బేబీస్ అనేది మనం రీసెంట్గా అనేది సిమ్యాలకి వచ్చిన తర్వాత కొన్ని షాపులకి తెచ్చడం జరిగింది. అవి మిగతా బేబీస్ అనేది ఎందులో ఉంచడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న గప్పీస్ అనేవి ఏంటంటే మనం ఫ్యాన్సీ కప్పీస్ తీసుకొస్తాం కదండి, ఒకవేళ మేల్స్ చచ్చిపోయినా ఫీమేల్స్ చచ్చిపోయినా సింగిల్గా ఉండిపోతాయి కదండి, సేలింగ్గా చేయడం కావదు కాబట్టి అలాంటి గప్పీస్ అని తీసుకొచ్చి అందులో కలిపేస్తామండి మనం అనేది. ఎందుకంటే మన అనేది ఇటు ఒక మేల్ ఇచ్చినా ఫీమేల్ ఇచ్చినా సరే కస్టమర్ అనేది ఏంటంటే మనం జతగా అమ్ముతాం కాబట్టి ఇంకోటి వేస్ట్గా ఉంటుంది కాబట్టి తెచ్చి విడిచిపెట్టేస్తాం. అవి ఏంటంటే మిక్సీ అంటే అన్ని కలిగి మిక్స్ అయిపోతాయి కాబట్టి మిక్సీ పిల్లలు అనేది ఎక్వేరియం షాప్స్ వాళ్ళు కొనుక్కుంటారండి, ఎందుకంటే ఎక్వేరియం షాప్ వాళ్ళకి ఏంటంటే అందం కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది మన దగ్గర అనేది. ఎలా వీటితో పాటు కూడా మనం అనేది కొన్ని గప్పీస్ అనేది బీడింగ్ అయితే పెట్టడం జరిగింది, ఆ గప్పీస్ కూడా మీకు చూపిస్తాను. అవి కూడా మన దగ్గర అనేది బేబీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏంటంటే పేరెంట్స్ అనేది కొన్ని కొన్ని ఏంటంటే బ్లాక్ టాప్లో పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదండి ఈ వైట్ టాక్స్లు అండి, వైట్ టాక్స్ బేబీస్ అండి అనేది. ఇట్లా పేరెంట్స్ అనేది ఏంటంటే మన దగ్గర కిందనైతే ఉన్నాయి, ఎందుకంటే పేరెంట్స్ అనేది ఏంటంటే బాగా ఎడల్ట్ సైజు, ఎడల్ట్ సైజ్ ఏంటంటే మనకు అనేది ఎక్కువ ఎండ తగల ఎక్కువ వాతావరణం ఒకవేళ చేంజ్ అయినా బేగా చనిపోతాయి కాబట్టి అవి అనేది సపరేట్గా పెట్టడం జరిగింది. అలాగే ఇట్లా బేబీస్ అనేది అంటే ఇప్పుడు కూడా పెడుతున్నాయి కాబట్టి అన్నీ కూడా ఏంటంటే మన అనేది కలెక్ట్ చేసి ఒక గ్రోత్ వచ్చి నెక్స్ట్ ఎదిగిన తర్వాత అనేది సేలింగ్ అయితే పెడతామండి. అంటే మన స్టార్టింగ్ నుంచి కూడా ఇంత ముందు మన ఛానల్గా ఛానల్లో కూడా మనం ఎప్పుడు కూడా బీట్ చేసి అమ్మవాళ్ళు ఉన్నాయి, అంటే బయట నుంచి తీసుకొచ్చి మనం ఇచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్కి అనేది రేట్ అనేది ఎక్కువైపోతుందని చెప్పేసి మనమే ఓన్ బీడింగ్ చేసి మనం ఇచ్చేవాళ్ళండి. ప్రతి దాంట్లో కూడా మన లైఫ్ ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటాం వీటికి అనేది. ఎందుకంటే లైఫ్ ప్లాన్స్ ఏంటంటే ఇవన్నీ ఒకవేళ బేబీస్ అనేది కొంచెం పెద్ద సైజు ఉన్నా చిన్న సైజు ఉన్నా సరే ఒకవేళ పెద్దవి వీటిని అటాక్ చేయకుండా దోగుంటాయండి. నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్నది ఏంటంటే బాగా మీకు అందరికీ నచ్చేది ఏంటంటే ఇంత ముందు ఛానల్లో కూడా ఎక్కువగా మనం అమ్మేది ఏంటంటే ఫుల్ గోల్డ్ అండి, ఫుల్ గోల్డ్ టాప్ గోల్డ్ అయితే మనం తీసుకొచ్చాం. మీకు అనేది గప్పీస్ అనేది చిన్న సైజు కనిపిస్తుందండి, చిన్న సైజు ఎందుకు కనిపిస్తాయంటే మనకు అనేది మన F1 అనేది క్వాలిటీ అనేది తెచ్చుకుంటాం కాబట్టి మనకు అనేది చిన్న సైజు అయితే వస్తాయి, అంటే మంచి క్వాలిటీ గప్పీస్ కాబట్టి చిన్న సైజు రప్పించుకుంటాం, ఎందుకంటే ట్రావెలింగ్ నేను చనిపోతే మనకు మనీ ఎక్కువ లాస్ వస్తుంది అని చెప్పేసి. అలాగే మన దగ్గర ఉన్న గప్పీస్ ఏంటంటే బేబీస్ అనేది ఎక్కువ అటాక్ చేయండి, ఎందుకంటే మనం అనేది ఫుడ్ అనేది మంచి క్వాలిటీ ఫుడ్ అనేది మనం పెడతాం, మనం ఫామ్ ఫుడ్ అయితే పెడతాం కాబట్టి అనేది ఆకలి అయితే ఎక్కువ ఉండదు కాబట్టి మిగతా ఫీచర్స్ అనేది అటాక్ చేయండి అనేది. అట్లా బేబీస్ అనేది అందరూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ కొన్ని కొన్ని ఆటలు అనేవి అట్లా బేబీస్ అనేది ఉంటాయి. మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా నా పాత ఛానల్ కూడా మన బేబీస్ నెక్స్ట్ మదర్ ఫాదర్స్ కూడా కలిపి ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే ఫుల్ గోల్డ్ అయితే క్వాలిటీ సూపర్ ఉంది, మీకు అనేది చేదో తీసుకొని చూపిద్దును, కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి అన్నీ కూడా ఈ బరకలు అయితే తెలియదు కొంచెం డిస్టర్బ్ అయితే అవుతాయి కదండి. అందువల్ల ఏంటంటే ఈ టైల్ అనేది మనం నెట్తే తెలియదు, రాబోయే రోజులు ఏంటంటే మీకు కంపల్సరీ కూడా మీ చేతిలో తీసేది చూపించడం జరుగుతుందండి. దీని తర్వాత మన దగ్గర ఏంటంటే ప్లాటినం రెడ్ అయితే ఉన్నాయండి, మంచి క్వాలిటీ అవి కూడా మీకు చూపిస్తాను. ఈ ప్లాటినం రెడ్ ఏంటంటే మేలు ఫీమేల్స్ నెక్స్ట్ ఇట్లా బేబీస్ కూడా ఎందులో ఉంటాయండి మొత్తం అన్ని కూడా. మీకు ప్లాటినం రెడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇవి కూడా సిమిలర్ అంటే బాగా చిన్న సైజు, ఇంకా చెవులు చూస్తే మీకు అర్థమైపోద్దండి ఎంత క్వాలిటీ బాగున్నది అనేది. చూస్తున్నా కదండి ఇంత ముందు మనం అయితే ఏ బెడర్ అయితే తీసుకొచ్చాం అదే బెడర్ తీసుకొచ్చాం, అంటే క్వాలిటీ మనకు ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ పాత బెడర్స్ తీసుకొచ్చామండి. చూస్తున్నా క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. అలాగే ఇట్లా బేబీస్ కూడా ఈవెన్ అటాక్ చేయండి, ఇట్లా కూడా అంటే మనం ఫామ్ ఫుడ్ పెడతాం మంచి ఫుడ్ పెడతాం కాబట్టి ఇట్లా అనేది ఇట్లా బేబీస్ యాడ్ అటాక్ చేయవు. అలాగే ఈవినింగ్ టైం అనేది ఏంటంటే మామూలు పిల్లర్స్ అయితే పెడతాం, ఎందుకంటే మన ఫామ్ ఫుడ్ అనేది అందరూ అవైలబుల్ ఉంది కాబట్టి వీటికి అనేది నార్మల్ పిల్లర్స్ కూడా మనం వేస్తామండి. ఈవినింగ్ టైం వేస్తాం, మార్నింగ్ టైం మాత్రం మనం ఫామ్ ఫుడ్డే పెడతాం. చూస్తున్నారు కదండి మొత్తం అన్ని కూడా ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి మొత్తం అన్ని కూడా, కానీ ఇవన్నీ కూడా సేలింగ్ అయితే కాదు, జస్ట్ ఏంటంటే మీకు అనేది చూపిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో మనం సేలింగ్ పెడతాం. నెక్స్ట్ ఏంటంటే బీడింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉందని చెప్పేసి మీకు ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి మీకు అనేది వీడియో అనేది చేయడం జరుగుతుందండి. చూస్తాం కదా బేబీస్ అలాగే తిరుగుతున్నాయి, ఎటువంటి పేరెంట్స్ కూడా అట్లయితే అటాక్ చేయట్లేదు. అటాక్ చేయడం కారణం ఏంటంటే మన ఫామ్ ఫుడ్ ఫ్రెండ్స్, మన దగ్గర గప్పీస్ అనేది బీడింగ్ అనేది ఎలా చేస్తామని మీకు వివరించి చూపించాను. ఇంకా కొన్ని గప్పీస్ అనేది చూపించలేదు, నెక్స్ట్ ఆ గప్పీస్ పేర్లు మీకు చెప్తాను. అల్బెనాడ్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే జపనీస్ బ్లూ, నెక్స్ట్ ఫుల్ బ్లాక్, ఈ గప్పీస్ అనేది ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానండి. అలాగే అంటే మన వీడియో అయితే కంపల్సరీ ఒక లైక్ ఉండి, అలాగే అంటే ఫీచర్స్ సంబంధించిన ఎవరైనా మన వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ అనేది బోర్డ్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి, అలాగే ఫీచర్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. రాబోయే ఏంటంటే మన పాత ఛానల్ ఫీచర్స్ ఎలాంటి వీడియోస్ పెట్టాం అలాంటి వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.